మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి లోతు మీదకి యుద్ధానికి వచ్చారని అబ్రహాం గారికి తెలియగానే అబ్రహాం గారు ఏం చేశారంటే 318 మంది ఎంత పుట్టిన యోధులను, ఎంతమంది అండి 318 మంది, 18 మంది. చాలాసార్లు చెప్పారు, సందర్భం కాబట్టి మరొకసారి చెప్తున్నాను. 318ని కూడితే ఎంత వస్తుంది టోటల్? 3 1 ఎంత? 4 8 12. ఈ 12 అనేది శిష్యనికానికి సంఖ్య. అక్కడ అబ్రహాము గారు 318 మందిని తీసుకెళ్లి లోతును సంరక్షించాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను లోకమును తారుమారు చేశాడు. అయితే ఈ 318 మందిని తీసుకెళ్లి రాజులను అందరినీ జయించి విజయోత్సాహముతో జయించిన వాడే తిరిగి వస్తూ ఉండగా, ఆదికాండ గ్రంథము 14 ఉంటుంది, మెల్కీసెదెకు అనే షాలేము రాజు ఆయన దగ్గరికి వచ్చాడు. మెల్కీసెదెకు అనే పరలోకపు యాజకుడు ఆయనకు ఎదురుపడి ఎవరికి ఎదురుపడ్డాడు? మరొకసారి అడుగుతున్నాను, జయించిన వానికి. ఎవరికి? జయించిన వానికి ఎదురుపడి. ఒకసారి చదవండి అమ్మా 14 అది 18 వచ్చిన చూడమ్మ ఒకసారి. సరిగ్గా చదవాలి. మరియు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము, దేవుని కృప, యేసయ్య కృప, ఈ దినమున మనము ఈ రొట్టెను ద్రాక్షారసమును ప్రభువు శరీరముగా ప్రభువు రక్తముగా మనం తీసుకోబోతున్నాం. ఇది కొత్త నిబంధన నుండి వచ్చింది కాదు, ఇది ఆది కాండం నుండే పాత నిబంధనలోనే ఆల్రెడీ పరలోకంలో జరుగుతున్నదే. పరలోకపు యాజకుడైన షాలేము రాజు మెల్కీసెదెకు ఏం పట్టుకొచ్చాడు? రొట్టెను ద్రాక్షారసమును. ఎవరికిచ్చాడు? జయించిన వానికి. అమ్మా ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అంటే, అబ్రహాము జయించిన వాడు, ఈయన పరలోకపు యాజకుడు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును జయించిన వారికి ఇచ్చాడు. మనము ఈ రొట్టెను ద్రాక్షారసమును సమీపించాలి అని అంటే మనము జయించిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిని జయించాలి? మన మీద విరోధుల్ని కాదు, మన ఇంటి పక్కల మీద జయం కాదు, లేదా మన ఇంట్లో కూడా మీద జయము కాదు, పాపమును జయించిన వారై ఉండాలి. వారు ఈ రొట్టెను ఈ ద్రాక్షారసమును తీసుకోవడానికి అర్హత కలిగిన వారు. అర్థమైందమ్మా? ఎవరు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసము అనగా జయించిన వారు. ఆ జయించుట కొరకై కొరింథి పత్రికలో పౌలు గారు అంటారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, వివేచించుకోండి, మీరు ఏ పాపాలు చేశారో దేవుడి దగ్గర ఒప్పుకోండి, మీరు పశ్చాత్తాపపడండి, విరిగి నలిగిన మనసు కలిగిన వారై దేవుని సన్నిధికి మీరు వచ్చి పాపమును జయించిన ఎడల ఈ రొట్టెను ఈ ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి మీరు అర్హత కలిగిన వారిగా ఉంటారు, జయించిన వారు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం జయించిన వారిగా ఉన్నామా? పాపం మీద అధికారం సంపాదించామా? దేవుడు చెప్తున్నాడు రోమాపత్రిక 16:20 సమాధానకర్త యందు దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద సాతానును ఉంచి సాతాను తల చితక త్రొక్కి అధికారమును బలమును జయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా మనం సాతానికి పాపానికి దాసులం అయిపోయామా? లేకపోతే సాతాన్ని పాపాన్ని జయించిన వారిగా ఉన్నాము? ఒకవేళ లేదు అంటే దేవుడి దగ్గర అడిగిదాం, ప్రభువా నేను పాపానికి దాసుని అయిపోతున్నాను, దాసురాలని అయిపోతున్నాను, జయించలేకపోతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, నీ ఆత్మ చేత నన్ను జయించువారిగా చేయి ప్రభువా అని దేవుని దగ్గర అడుగుదాం. ప్రార్థన చేద్దామండి. ఏ ఎక్కడెక్కడైతే జారిపోయామో, ఎక్కడెక్కడైతే పడిపోయామో, ఎక్కడెక్కడైతే ఓడిపోయామో ఈ ఆత్మీయ యాత్రలో, ఎక్కడెక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ప్రభువా నేను ఇక్కడ తప్పు చేశాను తండ్రి, ఆ పాపం మీద నాకు విజయం దయచేయి ప్రభువా, జయించిన వానిగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. అబ్రహాము జయించగా మెల్కీసెదెకు ఆయనకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చినట్లుగా తండ్రి పాపమును జయించిన వానిగా నీ రొట్టెలోను నీ ద్రాక్షారసములో మీ రక్తంలో చేయి వేయటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం.